కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడి దాదాపు వంద రోజులు కావాల్సింది మూడు నెలల పాలనలో మీకు ఆంధ్ర రాష్ట్రం అంటే లోటుపాట్లు ఏమైనా కనిపించా లేకపోతే ఎలా అనిపిస్తుంది అంటే ఏమైనా గమనిస్తున్నారా మీరు గమనిస్తున్నారాస్ట్ ఒకటండి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత సమయం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు నెలల సమయం ఇచ్చాం ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది అయిపోయింది ఇవాళ అనేక వచ్చినప్పుడు కనీసం ఐదు నెలల సమయం మేము మధ్యలో మాట్లాడే సమావేశాలు పెట్టాం నేను లక్ష్మణ్ గారు కూర్చున్నా లేకపోతే అనేక మంది కూర్చున్నాం ఆ పక్షాలతో కలిపి ఇప్పుడు అనేక కష్టాలతో ఉంది అలాగే కానీ హామీలు కొన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కక్ష పాలనలో మైనస్ ప్లస్లో చాలా ఉంటాయండి ఆ నవ ఏదైతే హామీలు ఇచ్చారో దాంట్లో ఆరు ఏడు హామీలు బాగానే అమలు చేశారు మిగతా కొంచెం లేట్గా మిగతా కొన్ని చేయిపోవచ్చు ఎక్స్పోర్ట్స్ అండి రెండు వేల పంతొమ్మిదిలో తొంభై మూడు వేల కోట్లు ప్లస్ ఉంటే లక్ష అరవై వేల కోట్లు పెరిగింది ఇరవై మూడు నాటికి ఇది చాలా చాలామంది ఆళ్ళు మాట్లాడే విషయాలు మానేసి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత విధానాల మీద చేసే దిక్కుమాల చర్యలకు పాల్పడ్డారు కొంతమంది కళ్యాణ్ బాబు గారి పెళ్ళిళ్ళ విషయం అవసరం అండి అప్సౌట్లీ నాన్సెన్స్ వాళ్ళు చెప్తున్నారు కదండి వాళ్ళు కక్షాదింపు చర్యల మీద వెళ్ళిపోయారు డెబ్బై మూడు ఏడు ముసలి ఆయన మీద అనారోగ్య సమస్యలు ఉన్న మీద కేసు పెడతాం మీరు కక్షాదింపు చర్యలు వేధింపులు చేయటం మీరు అని వాళ్ళ వాళ్ళ ప్రజలు శిక్షించి పక్కన పెట్టారు వాళ్ళు వచ్చి వచ్చి వంద రోజులైంది మేము అనుకుంటున్నామంటే సమస్యలు ఉన్నాయి మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు మేము మా వరకు ఎత్తి చూపుతాం ప్రత్యక్ష కార్యాలు చేయడం ప్రజల్లోకి వెళ్ళి ప్రకటించండి కనీసం ఐదు నెలల సమయం అవసరం అంతవరకు మేము ఏ రోజు కూడా కాడి పడలేదండి నేను సేవా కార్యక్రమాలు చేయడంలో ఇవాళ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కార్యక్రమాలు ఇవ్వటం కానీ ప్రతిరోజు మధ్య కానీ లేదా అన్నం వారాంతరంలో అన్నం పెట్టే కార్యక్రమం మా కుటుంబం పేరు మీద నేను ఇవాళకి చేస్తున్నాను ఎక్కడ అవసరమైనా వరదలు తిరుపతిలో వరదలు వచ్చినప్పుడు వెళ్ళి నా చిరుసాయం మొట్టాపతి సేవ నేను చేస్తూ ఉన్నాను మిగతా వచ్చినప్పుడు నేను దాంట్లో వ్యక్తిగతంగా నేను చేసే దాంట్లో చేస్తున్నాను భౌతికంగా కూడా మనం అంటే మిగతా సమూహంగా కూడా చేసే కార్యక్రమాలు విశాఖపట్నం నుంచి అన్ని చోట్ల నేను పెట్టి అంటే అది ప్రత్యక్షంగా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం వచ్చింది కళ్యాణ్ గారు కూడా మారి కేంద్ర ప్రభుత్వం చేసి దాన్ని నిలదీస్తారు కళ్యాణ్ బాబు గారు మంచి హోప్ ఉంది నాకు ఆయన ఎప్పటికన్నా మారుతారని ఈ ప్ర ఈ ప్రజల పట్ల ఆ మత విద్వేషాలు కొత్త విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టి దీని మీద పాగాయాలని చూసే ఆదానీ గారి పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ యొక్క అబంధ స్థానానికి బయటకు వచ్చి ప్రజల కోసం నిలబడతారు భావితరాల కోసం పెడితే యువత కోసం నిలబడతారు అనే ఒక నమ్మకం నాకు ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దార్శనికుడిగా ఆయన వ్యవహరి వ్యవహరించాలనే కోరుకుంటున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక ఓదార్ పేద పెద్దానికి ఓదార్పు మొదలడుతున్నాను మీరు చూశారు ఆయన ఓదార్పుతోనే మొదలైందని కొంచెం ఆ చెట్టు నుంచి బయటికి రావాలట అందరినీ కలిపి షర్మిల గారి నుంచి మాట్లాడుకుంటాం అనవసరం నేను ఎందుకంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఆవిడ ఇరవై నాలుగు గంటలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని తిట్టితే రక్తం వచ్చేసింది చెవులోంచి ఆ విధంగా తిట్టింది కేటీఆర్ గారి మీద పడ్డారు ఆ తర్వాత కానీ ఎవరు ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటానికి మనం ఎందుకు సాధించలేదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు గారు వారు మళ్ళీ పేద దిగి నేను హోదా గురించి అంటున్నారు ఐదేళ్ళు ఏళ్ళు నాగా పక్క రాష్ట్రాల సంబంధం ఏంటన్నారు పేరు కూడా ఆంధ్రప్రదేశ్ పేరు కూడా పలకరించడానికి నాకు నేను ఆ రోజు ఈరోజు తెలుగు చేతి మొత్తం కావాలంటున్నా ఆదిలాబాద్లో ఉన్న సిరోన్నా బళ్ళార్లో ఉన్నా గంజాంలో ఉన్నా లేదా చనపట్లో ఉన్నా ధర్మపూర్లో ఉన్నా ఎక్కడన్నా కావాలనే తెలుగు ప్రపంచం ఎక్కడ కావాలన్నా ఆవిడ మాత్రం పక్క నష్టంతో సంబంధం ఏంటని గంటాపదంగా పదంగా రాజశేఖర పెట్టినని నాలుగు కుండలు బదలు కొట్టేసి చెప్పేసి చెప్పేశారు ఆవిడ అందుకని ఆవిడ గురించి మాట్లాడుకోద్దు ఎక్కువ మాట్లాడుకునే అవసరం సిపిఎం సిపిఐ ఐ పక్షాలు పోరాడుతున్నాయి కొంతవరకు వామపక్షాలు డెఫినెట్గా ఉన్నాయి అందరితో కలిసి మేము కాంగ్రెస్ పార్టీతో అడుగుతాం ఆవిడ ఏకపక్షం వంటిద్దు బైకోరు పోకటితో ఉంటే ఆవిడ ఆవిడిస్తమండి